ప్రియమైన విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం 10వ తరగతిలోని లఘు పరీక్షలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు మనం చూద్దాము. దానశీలము కవి పరిచయము, అట్లాగే 2వ పాఠము ఎవరి భాష వాళ్లకు వినసొంపు రచయిత పరిచయం. ఈ రెండు రచయిత పరిచయాలను మనకు ఈ లఘు పరీక్షలో ప్రశ్నలుగా అడగడం జరిగింది. ముందుగా మనము మొదటి పాఠాన్ని దానశీలము, దానశీలము అనే పాఠ్యభాగ రచయిత గురించి ఇప్పుడు మనం చూద్దాం. పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతన. ఇతను 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. మరి జన్మస్థలం ఎక్కడ అనగా జనగామ జిల్లా బమ్మెర ప్రాంతం, బమ్మెర అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఇతను మరి తనకిచ్చినటువంటి కళను, భగవంతుడు తనకిచ్చినటువంటి కళను ఎవరికి అంకితం చేశాడు అనగా రాముడికి అంకితం చేశాడు. తాను రాసినటువంటి శ్రీమద్ భాగవతాన్ని రాముడికి అంకితం చేశాడు. మరి వీరి యొక్క రచనలు గజేంద్ర మోక్షము, ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కళ్యాణము, ఈ మూడింటిలో ముఖ్యంగా ఏమిటి అంటే ఈ మూడు రచనల్లో ప్రతి ఒక్క తెలుగువాడు కూడా పాడుకునేటందుకు అతి సులువుగా రచించినటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకం, ఇవి వీరి యొక్క ఇతర రచనలు. మరి వీరి యొక్క శైలి ఏ విధంగా ఉందో చూద్దాం. భక్తి రస ప్రధానంగా సాగింది వీరి యొక్క రచనా శైలి. అంటే తర్వాత కవులకు ఒరవడిగా, మార్గదర్శకంగా సాగాయి వీరి యొక్క రచనలు. శబ్దాలంకార సొగసుతో, శబ్దాలంకారము అనగా మనకు ఒక్కొక్క పద్యంలో శబ్దాలంకారాన్ని బట్టి మంచి అందాన్ని చేకూర్చేటట్టుగా, వినసొంపుగా ఉండేటట్టుగా రచించడం వీరి యొక్క శైలి. పండిత పామర జనరంజకంగా రాయడం కూడా వీరి యొక్క ప్రత్యేకత. అంటే ఇటు పండితులు ఇటు పామరులు, అంటే చదువు రాని వారు కూడా అలవోకగా పాడుకునేటట్లుగా అతి సులువుగా ఉంటాయి వీరి యొక్క పద్యాలు. ఈ విధంగా మనము దానశీలం పాఠం కవి గురించి ఈ విధంగా రాయాలి. 2వ ప్రశ్న, ఎవరి భాష వాళ్లకు వినసొంపు రచయిత పరిచయం గురించి రాయమన్నడం జరిగింది. మరి కవి ఎవరు అనగా సామల సదాశివ. మరి ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠ్యభాగ రచయిత సామల సదాశివ గారు. వీరు ఎక్కడ జన్మించారు అనగా కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ దహేగా మండలం తెలుగుపల్లెలో జన్మించారు. వీరికి మరి ఎన్ని భాషలు వచ్చు అనగా తెలుగు, హిందీ, మరాఠీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, సంస్కృతం అనగా ఈ భాషలలో ఉన్నటువంటి రచనలను తెలుగులోకి అనువాదం చేశారు. రచనలు అంజద్ రుబాయిలు, సంగీత శిఖరాలు, యాది, మలయ మారుతాలు, ఇవి వీరి యొక్క రచనలు. వీరి యొక్క బిరుదులు చూద్దాం ఇప్పుడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము స్వరలయలు అనేటువంటి రచనకు గాను 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. కాకతీయ మరియు తెలుగు విశ్వవిద్యాలయాల చేత గౌరవ డాక్టరేట్ పట్ట, డాక్టరేట్ బిరుదును కూడా ఇతను పొందారు. విన్నారు కదా పిల్లలు. మరి వీరి యొక్క శైలి సహజ సుందరంగా, వీరి యొక్క రచనల్లో సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో, మనకి పాఠం బట్టి అర్థమవుతుంది, ముచ్చట్ల రూపంలో సాగింది వీరి యొక్క రచనా శైలి. ఈ విధంగా మనం కవి పరిచయాలను ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఇంకా పాఠాన్ని బట్టి, పాఠం యొక్క శైలిని బట్టి, పాఠం యొక్క రచనా శైలిని బట్టి కూడా ఇంకా కొన్ని పాయింట్స్ మనము రాయవచ్చు. అర్థమైంది కదా పిల్లలు. ధన్యవాదాలు.